తెలంగాణ కు అడ్డం పడ్డ గడ్డాలన్నీ ఒకటైతున్నాయి. గడ్డం చంద్రబాబు నాయుడు, గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇద్దరు ఒకటైతాను. గతంలో అడ్డం పడ్డారు, మళ్ళీ అవే గడ్డాలు మళ్ళీ ఇవాళ తెలంగాణకు గండాలుగా మళ్ళ ముంగటికి వస్తున్నాయి. ఒక ముసలినక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబు నాయుడు, ఇద్దరు ఒకటైతాను. ఇద్దరు ఒకటయ్యట ఖచ్చితంగా మళ్ళీ మన కొంపలు పూసుకునేటట్టు కేసీఆర్ గారిని ఊడగొట్టేదాకా ఊకోరట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉన్నది, రేపు 11 తారీఖు నాడు డబ్బాలు తెరిస్తే బయట పడుతుంది, కేసీఆర్ ఓడిపోతారు అంటున్నాడు. నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం లేదు. తెలంగాణలోకి ఏమున్నా కూడా బాధపడ ఇప్పుడే తెలుసు. తెలంగాణలో ఖచ్చితంగా డిసెంబర్ 11 నాడు శబ్ద విప్లవం ఉంటుంది, మీ కూటమి గుమ గుయ్యమనేటట్టు తీర్పు వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనైతే ఈరోజు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నదో, ఆ చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, 30 ఉత్తరాలు రాసిండు ఆయన, 30 ఉత్తరాలు రాసిండు ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలే, పాలమూరు ఎత్తిపోతలు వెంటనే ఆపేయాలి, సీతారామ ప్రాజెక్ట్ ఆపేయాలి. దబ్బన తప్పిదారి, రేపేమైనా మన కర్మగాలి వీళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిందనుకో, మరి జుట్టు ఎవరి చేతులు ఉంటుంది? కూటమిది చంద్రబాబు నాయుడు చేతులు ఉంటుంది. మరి జుట్టు చంద్రబాబు నాయుడు చేతులు పెట్టినాక తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ నన్ను ముంగటి కొనిస్తాడా? ఒక్క రైతు కన్నా మళ్ళా న్యాయం జరిగే ఆస్కారం ఉంటుందా? 67 ఏళ్ళు మనని దొంగలు కలిసి ఉళ్ళు వంచుకున్నట్టు ఆనాడు 67 ఏళ్ళు కాల్చక తిన్నోళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే ఈరోజు మీ ముందుకు వస్తే దయచేసి వాళ్ళకి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలో మీరే ఆలోచించి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కానీ సచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కేసులు ఎత్తారు ఎవడన్నా? సచ్చిపోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేని వాళ్ళు వాళ్ళ ఏలుముద్రలు, దొంగ ఏలుముద్రలు వేసి ప్రాజెక్టులు ఆపేటందుకు ఎవరైనా కేసులు వేస్తే ఏమనాలి? వాళ్ళను ఏమనాలంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనాలి. ఇంత గలీజ్ పనులు,